గిరిజన కాలపు ఆశీర్వాదపు లేఖనము. కీర్తనల గ్రంథము 136వ కీర్తన 23-24 వచనాలు. మనము దీనదశలో నున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను, ఆయన కృప నిరంతరముండును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ లోకములో మన జీవితాలు దీన దశలో ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్నటువంటి బంధువులు మిత్రులు స్నేహితులు కొంత సమయం మట్టుకు ఒకవేళ సపోర్ట్ చేయొచ్చు, నిలబడి ఉండొచ్చు. అయితే దీన దశలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మనులను ఆదరించేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. దీన దశలో నీవు మొరపెట్టినప్పుడు ఆయనని మొర వినేటువంటి దేవుడు, ఆయన కృప నిరంతరము మీ మీద ఉంచి ఆశీర్వదించేటువంటి దేవుడు ఆయన. మీ ప్రతి శత్రు బాధ నుంచి విడుదల చేసి కాచి కాపాడి సంరక్షించేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయన కృప ఎప్పుడు నిరంతరము మీ మీద ఉంది. దీన దశలో ఉంటుంది, ఉన్నతమైన దశలో ఉంటుంది. ఒకవేళ వ్యాధిలో, శోధనలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన యొక్క దృష్టి మీ మీద ఉంటుందని లేఖనము సెలవిస్తూ ఉంది. ఆయన కృప మీ మీద ఉంటుందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అయితే ప్రభువుని ప్రార్థించకుండా, ప్రభు వైపు చూడకుండా అనేక మంది ఆ దీన దశలో అలాగే ఉండి నశించిపోతూ ఉంటారు. దేవుడు నాకేం చేశారు అని, దేవుడు నన్ను చూస్తున్నారా లేదో అని ఒక అపోహలో, దేవుడు లేడు అనేటువంటి ఒక మూర్ఖత్వంలోనికి వెళ్ళిపోయి అనేకులు నశించిపోతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవైతే దీన దశలో ఏ పరిస్థితిలో కూడా ప్రభువును విడిచిపెట్టకు, ప్రార్థన విడిచిపెట్టకు. ఆయన నిన్ను అభిషేకించి బలపరిచి అభివృద్ధి పరిచేటువంటి దేవుడని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుడు ఈ లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా ఇదిగో తండ్రి, ఏ బిడ్డలు దీన దశలో ఉన్నారో తండ్రి, కుటుంబాన్ని పోషించుకోలేక బ్రతకలేక అయ్యా ఎటువంటి దీన దశలో ఉన్నారో మీకు తెలుసు ప్రభువా. మీరే సహాయము చేసి వారిని జ్ఞాపకము చేసుకోమని, ఆశీర్వదించమని, వారి శత్రువుల నుంచి విడుదల చేసి మీరే నాయన ప్రభు బిడ్డలను బలపరచమని ప్రార్థన చేయచు ఉన్నాను ప్రభువా. ఈ దినకాలపు నాయన వాగ్దానముతోనూ, ఈ దినకాలపు ఆశీర్వాదములతోనూ అయా ఇదిగో తండ్రి, మీ కృప ద్వారా ప్రతి బిడ్డను ఆశీర్వదించి బలపరచమని, యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన కృప కలిగినటువంటి నామములో, నిరంతరము ఉండేటువంటి నామములో ప్రతి బిడ్డను నిరంతరము దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మీకు జీవాఫలంగా సమర్పిస్తూ, యేసునామమున ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని ప్రార్థన చేయుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి. ఈ సత్యవాక్యాన్ని, ధైర్యమునిచ్చేటువంటి దేవుని మాటలని ఎలా ఆశీర్వాదాలు పొందుకోవాలో విపులంగా వివరంగా చెప్పేటువంటి ఈ అనుదిన వాక్యాన్ని అనేకులకు పరిచయం చేయండి. వారి జీవితాలు కూడా ప్రభువులో వర్ధిల్లాలి అనంటే వాక్యమే సరిచేయగలదు, వాక్యమే స్వస్థపరచగలదు, వాక్యమే బలపరచగలదు, వాక్యమే ఆదరించగలదు. ఈ సత్యవాక్యాన్ని అనేకులకు పరిచయం చేయండి. మీరు కూడా ఈ పరిచర్యలో, ఈ అనుదిన వాక్య పరిచర్యలో పాలి భాగస్థులుగా ఉండి ఆశీర్వాదములు పొందుకోవాలని ప్రభు నామమును బట్టి మీకు ప్రేమతో మనవి చేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.